హైదరాబాద్ బైపోల్ ఫైట్ పొలిటికల్ పార్టీలను హీటెక్కిస్తోంది. నామినేషన్ల పరిశీలన ముగియడంతో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. నేతల సవాల్ ప్రతి సవాళ్లతో రణరంగాన్ని తలపిస్తోంది. గ్యాస్ సిలిండర్ ధరలో స్టేట్ ట్యాక్స్ అధికంగా ఉందంటూ చేస్తున్న ప్రత్యర్థుల ఆరోపణలు పచ్చి అబద్దమన్నారు మంత్రి హరీష్ రావు. 291 రూపాయలు ట్యాక్స్ ఉందని రుజువు చేయకపోతే ఎన్నికల నుంచి తప్పుకుంటారని ఈటలకు సవాల్ విసిరారు. ఉపాధి హామీ బిల్లులు చెల్లించకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసిన కాంట్రాక్టర్ మట్టా రంజిత్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. కోర్టు ఆదేశించినా ఉపాధి హామీ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెటిరో కంపెనీలో తవ్విన కొద్దీ నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. కంపెనీ యాజమాన్యం 16 ప్రైవేట్ లాకర్లలో దాచిన డబ్బును ఐటీ అధికారులు ఓపెన్ చేశారు. అమీర్పేట్ సికింద్రాబాద్ శ్రీనగర్ కాలనీలోని లాకర్లను అధికారులు తెరిచారు. ఈ 16 ప్రైవేట్ లాకర్ల నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. విజయసాయిరెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర విమర్శలు చేశారు. విజయసాయిని ఢిల్లీకి పరిమితం చేయాలని జగన్ ఆలోచిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. పేదలందరికీ ఇళ్ల నిర్మాణంపై జగన్ ప్రభుత్వం వేసిన రిట్ అపీల్ దసరా తర్వాతే విచారణకు రానుంది. నవరత్నాల్లో భాగంగా చేపడుతున్న ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ లో రిట్ అపీల్ చేసింది. మా విషయంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ కీలక నిర్ణయం తీసుకుంది. మాలో రెండు వర్గాలకు చెందిన వారుంటే విభేదాలు వస్తాయని, అందుకే రాజీనామాలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. తన ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. ఓటర్ల సంక్షేమం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విష్ణు పనిచేయకుంటే ఓటర్ల తరపున ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. మా ఎన్నికల్లో పరిణామాలు తనకు తీవ్ర ఆవేదన కలిగించాయని శ్రీకాంత్ అన్నారు. విష్ణు తనకు తమ్ముడు లాంటి వాడని, అందుకే అతని లక్ష్యాలు సాధించే దిశగా అడ్డు ఉండకూడదని అనుకుంటున్నానని తెలిపారు. ఆయన స్వేచ్ఛగా పనిచేసుకునేందుకు వీలుగా తాను రాజీనామా చేస్తున్నానని శ్రీకాంత్ చెప్పారు. మా ఎన్నికల రోజు మోహన్ బాబు తనను నోటికొచ్చిన బూతులు తిట్టారంటూ నటుడు బెనర్జీ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆ మాటలతో తన గుండె బరువెక్కిందని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సీఎం జగన్ అవినీతి కేసుల్లో తోటి ముద్దాయిలుగా ఉన్న వారి కంపెనీలు ఇళ్లలో కోట్లకు కోట్లు సొమ్ము పట్టుబడుతోందని వర్ల రామయ్య విమర్శించారు. 2 నెలల క్రితం రామ్కీ సంస్థ అధినేత ఇంట్లో 300 కోట్లు పట్టుబడ్డాయని ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూమి హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పటికీ నెరవేర్చలేదని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అన్నారు. కేవలం ఎన్నికల వేళ హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శించారు. బీసీలు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి నుంచి ఢిల్లీ వరకు బీసీలను బలోపేతం చేస్తామని ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీలకు అవకాశాలను చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. సిపిఐ సీనియర్ నేత బీఆర్ భగవాన్ దాస్ గొప్ప కమ్యూనిస్టు నాయకుడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంత్రి, ప్రభుత్వ విప్ తో పాటు పలువురు స్థానిక నాయకులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు నెల రోజుల తర్వాత తెరుచుకుంది. ఈనాం విధానంపై రగిలిన రగడ ఇంకా చల్లారకపోయినా తాత్కాలికంగా ఓ కొలిక్కొచ్చింది. దీంతో ఉల్లి క్రయ విక్రయాలు రైతులకి ఊరటనిస్తున్నాయి. హైదరాబాద్ సైదాబాద్ పూర్ణోదయ కాలనీలో మహిళపై యువకులు అసభ్యంగా ప్రవర్తించి దాడి చేశారు. ఈ దాడి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మందుబాబు వీరంగం సృష్టించాడు. దిల్షుక్ నగర్ ఎల్బీ నగర్ ప్రధాన రహదారిపై ఏకంగా కరెంటు పోలెక్కి హల్చల్ చేశాడు. పోలీసులు ఆ మందుబాబును కిందకు దించి స్టేషన్ కు తరలించారు. 10 కోట్ల రూపాయలతో వ్యాపారి ఉడాయించిన ఘటన వరంగల్ ఎన్మామూలు వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకుంది. నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీకి చెందిన యజమాని కనిపించకుండా పోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద టీడీపీ ఆందోళనకు దిగింది. మాజీ ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, చింతమనేని ప్రభాకర్, టీడీపీ నేతలు బడేటి చండి, జయరాజు నేరుగా ఆసుపత్రికి వెళ్లి రంజిత్ ను పరామర్శించారు. నరేగా బిల్లులు వెంటనే చెల్లించాలంటూ ఏలూరు ఆసుపత్రి ఎదుట టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. దీంతో పండగ పూట బతుకమ్మ ఆడుకోవడానికి కూడా వీల్లేకుండా పోయిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జనగామ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. డ్రైవర్తో పాటు 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. చిల్పూర్ మండలం కొండాపూర్ వద్ద ఈ ఘటన జరిగింది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సెన్సేషనల్ బయోపిక్ తో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి తెలంగాణ రాజకీయాల్లో కొండా దంపతులు కొండా మురళి కొండా సురేఖల జీవిత చరిత్రతో కొండా అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపైకి వెళ్తున్న ఎంపీ కేశినేని నాని వాహనాన్ని కూడా పోలీసులు ఘాట్ రోడ్డు కిందే ఆపేశారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకనే కొండపైకి వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువు వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి 3 విద్యార్థులు మృతి చెందారు. మృతులు లాలూ ప్రసాద్ నాయక్, పురుషోత్తమ్ నాయక్, హేమంత్ నాయక్ గా గుర్తించారు. రంగారెడ్డి జిల్లా గగన్ పహాడ్ వద్ద ప్రమాదపు అంచుల్లో ఉన్న అప్ప చెరువును సీఎం కేసీఆర్ సందర్శించాలని టీపీసీసీ కార్యదర్శి సానం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాల కారణంగానే చెరువుకు ఈ పరిస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యకు యత్నించాడు. తన భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కృష్ణపాడు సమీపంలోని హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ బైక్ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పలు విభాగాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దాదాపు 20 మంది 2 గంటల పాటు తనిఖీలు చేశారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది నిరసనకు దిగారు. గత 6 నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన చేపట్టారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో పని భారం తగ్గించాలంటూ ఆశావర్కర్లు ఆందోళనకు దిగారు. పని ఒత్తిడి పెరగడంతో పాటు తమపై దాడులు జరుగుతున్నాయని ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ పాలక మండలి సభ్యులుగా ఉన్న హెట్రో డ్రగ్స్ అధినేత పార్థసారథిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలంటూ జనసేన పార్టీ డిమాండ్ చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తులను టీటీడీ పాలక మండలిలో ఎలా నియమిస్తానని జనసేన నేతలు ప్రశ్నించారు. రోడ్లపై చెత్త వేయకుండా ప్రజలు పరిశుభ్రత పాటించాలని మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, కమిషనర్ ప్రసన్న రాణిలు అన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాలను వారు పరిశీలించారు. ఏపీలో తాజాగా 503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 817 మంది కరోనా నుంచి కోలుకోగా 12 మంది మరణించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 4 మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14268 పెరిగింది. తెలుగు అకాడమీ నిధులు కోట్లాది రూపాయల మేర గల్లంతైన వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాయి కుమార్ కోట్లు కొల్లగొట్టినట్లు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. దేశంలో రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు నియంతల్లా ప్రవర్తిస్తున్నారంటూ కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శించారు. కేబినెట్ అనుమతులు లేకుండా అన్ని రంగాల్లో మోడీ సర్కార్ ప్రైవేట్ పరం చేస్తోందని చింతామోహన్ మండిపడ్డారు. విశాఖ పార్లమెంటరీ కమిటీ తెలుగు యువత నూతన కార్యవర్గాన్ని 65 మందితో ఏర్పాటు చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి తెచ్చే విధంగా యువత కృషి చేయాలని విశాఖ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యారు. కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాను దుబ్బాక పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో 3 మహిళలు 3 మగవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల రూరల్ మండల పరిధిలో గంజాయి విక్రయిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి పోలీసులు గంజాయి నగదును స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. జగిత్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు వద్ద కలెక్టరేట్ ఉద్యోగులందరూ కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ వెంకట్రామరెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ డివిజన్లోని జనప్రియ మైదానంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ వేడుకలకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా చిన్నపిల్లలకు కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ టీకాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతినిస్తూ నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకుంది. జమ్మూకాశ్మీర్లో 7 ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. ముష్కరులు దాడి చేసిన ప్రాంతం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దేశంలోని టెర్రరిస్ట్ నెట్వర్క్లను ఛేదించింది. జమ్మూకాశ్మీర్ సహా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లోని మొత్తం 18 ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై ఎన్ఐఏ దాడులు జరిపింది. ఇంద్రకీలాద్రిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రెవెన్యూ అర్చకుల వాహనాలను నిలిపేశారు. దీంతో ఘాట్ రోడ్లో రెవెన్యూ శాఖ పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు దుర్గమ్మ సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇండో వెస్టర్న్ వేర్ అంటే తనకెంతో ఇష్టమని సినీ నటి అర్చనా రవి అన్నారు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ఏర్పాటు చేసిన సూత్ర ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ డిజైనర్లు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచినట్లు నిర్వాహకులు ఉమేష్ తెలిపారు. బ్యూటీ పరిశ్రమకు మంచి భవిష్యత్ ఉందని సినీ నటి రాశి సింగ్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటు చేసిన సైస్ నెయిల్స్ బేబీ సెలూన్ను ఆమె ప్రారంభించారు. హెయిర్, మేకప్, బ్రైడల్ మేకప్ లాంటి సర్వీసులు అందిస్తున్నట్లు నిర్వాహకులు అంజలి రెడ్డి తెలిపారు.